హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకి తెలుగు బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? సో మేము ఉండే ఏరియా వచ్చేసి ఏజెన్సీ ఏరియా అన్నమాట. సో అక్కడ ఉండే కొండలు, పచ్చని వాతావరణం నేను చాలా వీడియోస్లో చూపించాను. మరింత డీటెయిల్గా కొంచెం కొంచెం చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను అన్నమాట. సో ఈ వీడియోలో నేను కొన్ని కొన్ని చూపిస్తాను, మరీ డీటెయిల్గా చూపించలేను కూడా. సో ఇప్పుడైతే మేము అలా ఈవినింగ్ టైం అయిందనమాట, అలా బయటకు అయితే వెళ్తున్నాం. ఈ వీడియో వచ్చేసి చాలా రోజుల క్రితం అనమాట. ప్రజెంట్ అయితే బాగా వర్షాలు అవి పడుతున్నాయి కదా, బయటికి వెళ్ళి తీసేంత ఇది లేదనమాట. బాగా గాలేస్తుంది, బాగా వర్షం పడుతుందన్నమాట. ఏజెన్సీ ఏరియాలో చాలా ఎక్కువగా వర్షాలు అవి పడతాయి, క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే మేము అలా బయటకు వెళ్తున్నాము. భరత్ ఇంట్లో ఉండి బాగా అల్లరి చేసేస్తున్నాడు అని చెప్పి కాసేపు పక్కన ఒక పిల్లకాలువ లాంటిది ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి అడుగుదామని చెప్పి వెళ్తున్నాము. సో తీరా చూస్తే ఏంటంటే బండిలో పెట్రోల్ అయితే అయిపోయిందనమాట. సో పెట్రోల్ అంటే మీకు విషయం చెప్పాలి. తీయకూడదు. ఈ ఏజెన్సీ ఏరియాలో ఏంటంటే పెట్రోల్ బంక్స్ అనేవి ఉండవు అన్నమాట. మనం ఒకవేళ పెట్రోల్ బంక్ కావాలి అనుకుంటే కనుక ఒక 60 కిలోమీటర్స్ అయితే జర్నీ చేయాలి. కానీ మధ్య మధ్యలో ఇలా చిన్న చిన్న కొట్లలో, షాపుల్లో, రోడ్ల మీద పెట్టి లీటర్స్ బాటిల్స్ అయితే అమ్ముతూ ఉంటారు. సో మనం ఎప్పటికప్పుడు పెట్రోల్ చెక్ చేసుకొని మనం వేసుకుంటూ ఉండాలి. లేకపోతే ఏ దారిలో మర్చిపోయినా కానీ మనకి ఏమన్నమాట హెల్ప్ చేయడానికి ఉండరు, పెట్రోల్ కూడా దొరకదు. మనమే బండి తోసుకుంటూ తెచ్చుకోవాలి. ఇదైతే ఇదా అన్నమాట. పెట్రోల్ అనేది కష్టం ఏజెన్సీ ఏరియాలో. రావాలనుకున్నా సరే ఫుల్ ట్యాంక్ చేయించుకుని మనం ఏజెన్సీ ఏరియాలోకి రావాల్సి వస్తుంది. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాము. ఈ ఏజెన్సీ ఏరియాలో ఎప్పుడు గ్రీనరీగానే ఉంటుంది, కొండల్లో ఎప్పుడు ఇలానే ఉంటుంది అన్నమాట. ఎనీ సీజన్ అయితే కనుక రోజు వర్షం, ఏదో ఒక రోజు రెండు రోజులకోసారి వర్షం పడుతూనే ఉంటుంది. ఇక్కడ అయితే ఇలా ఉంటుంది ఏజెన్సీ ఏరియాలో. మన ప్లెయిన్ ఏరియాకి ఏజెన్సీ ఏరియాకి ఇదే అనమాట డిఫరెన్స్. చాలా వేరియేషన్ ఉంటుంది క్లైమేట్లో, కూల్గా ఉంటుంది అన్నమాట ఎక్కువ. సో ఇది వచ్చేసి బాగా వర్షం పడి ఆగిందనమాట. అప్పుడు తీసిన వీడియో షేర్ చేద్దామని చెప్పి నేను ఇందులో యాడ్ చేశాను. సో ఫైనల్ అయితే మేము తీసుకొచ్చేసాను అనమాట. ఇక్కడ ఎలా కూర్చొని ఆడిపిస్తున్నాను. ఎదురుగా వచ్చేసి నేను ఏం చేశానంటే రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు అనేది వరుసగా పెట్టాను అనమాట. ఏముంది ఫ్లో ఒక్కోసారి స్పీడ్గా వచ్చేస్తూ ఉంటుంది, ఆడుకుంటున్నాడు కదా అని వదిలేస్తే మళ్ళీ జారిపోతాడని చెప్పి పెద్ద పెద్ద రాళ్ళు అయితే నేను అలా లైన్గా పేర్చాను అనమాట. అక్కడే కూర్చొని అలా ఆడుకుంటున్నాడు, చాలాసేపు ఆడుకుంటున్నాడు, మేబీ 1 అవర్ పైన ఆడుకున్నాడు అనమాట. సో క్లైమేట్ కూడా చేంజ్ అయిపోతుంది అనమాట మామూలుగా. సో రైన్ ఇప్పుడే పడి తగ్గిందని చెప్పాను కదా. ఈ పక్కన మొక్కల్లో వచ్చేసి చిన్న చిన్న సీతాకోక చిలుకలు అన్నీ ఇప్పుడే వస్తున్నాయి అనమాట బయటికి. సో అది క్యాప్చర్ చేద్దాం కదా అని చెప్పి ఈ రాళ్ళు పక్క నుంచి అయితే నేను వెళ్తున్నాను. సో ఈ పక్కన గ్రీనరీగా ఉంది చూసారా, అక్కడైతే చిన్న చిన్న బటర్ఫ్లైస్ అవి చాలా ఉన్నాయన్నమాట. వీడియోలో చూపించడానికి ట్రై చేశాను కానీ అవి మాత్రం సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదు, కొన్ని అయితే బాగానే వచ్చినాయి అన్నమాట. సో ఇక్కడే ఉన్నాయి చాలా బటర్ఫ్లైస్. సో ఆ ఆకుల మీద ఏమన్నా మనం విసిరిన, టచ్ చేసిన చాలా వరకు అలా ఎగురుతూ ఉన్నాయన్నమాట. కింద కూడా చాలా ఉన్నాయి. సో అవి ఎల్లో, చాలా కలర్స్ అయితే ఉన్నాయి, నాకైతే ఎల్లో కనిపించే ఇంకో బ్లాక్ ఇంకా అలా ఉన్నాయన్నమాట. చాలా బటర్ఫ్లైస్ ఉన్నాయి.
వర్షం వచ్చి రావడం వల్ల చిన్న చిన్ని బటర్ఫ్లైస్ తూరేగులు లాంటివి కూడా చాలా ఉన్నాయి. మ్యాక్సిమం అలా క్యాప్చర్ చేశాను కొన్ని కొన్ని. చాలా బాగున్నాయి, అప్పుడే వచ్చినాయి అనమాట. ఎల్లో కలర్, ఇంకా చాలా కలర్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా ఫ్రంట్కి వెళ్ళే కొద్దీ ఇంకా ఉన్నాయి. సో ఇప్పటికి ఏంటంటే మళ్ళీ వర్షం వచ్చేలా ఉంది, మొబ్బైతే ఫుల్గా మొబ్బు ఉందన్నమాట. సో మేము ఇంకేమనుకుంటున్నామంటే ఇంకింటికి వెళ్ళిపోదామని చెప్పి అనుకుంటున్నాము. అదే అనమాట ఇప్పటి వరకు ఆడిన ప్లేస్. సో ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము, ఎందుకంటే క్లైమేట్ చాలా మబ్బుగా మూసేసినట్టుగా ఉంది. మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పటికి ఒక 20 మినిట్స్ అలా పడుతుంది, మళ్ళీ మధ్యలో రైన్ వస్తే ఇబ్బంది పడాలి కదా. సో ఏంటంటే ఇక్కడ ఎవ్వరూ ఉండరన్నమాట, మనమే వెలుతురు ఉన్న టైంలో వెళ్ళి మన పని అన్నా ఉంటే చక్కబెట్టుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. స్ట్రీట్ లైట్స్ అటువంటివి ఏ ఉండవు. మనం వెళ్తూ ఉన్నప్పుడే మనం ఇటువంటి ప్లేసెస్కి వెళ్ళి చూడాలన్నమాట. మరి మన చీకటి టైంలో వెళ్ళినా మనం వెళ్ళే బయట వెళ్తారు ఉన్నా ఆ చెట్లకి వాటికి ఏంటంటే మూసేసినట్టుగా ఉండి మనం ఆ ప్లేస్ని చూడలేము. ఫొటోస్ కూడా అంత క్లారిటీగా క్లియర్గా రావన్నమాట. సో చూసారా అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్? అక్కడ కొంచెం చీకటి కన్నా ఇక్కడికి వచ్చిన వెళ్తురులా అనిపించింది. సో ఇదన్నమాట వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూ ఉండండి రాఖీ తెలుగు బ్లాగ్స్. బై బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Thank you.